ఉగాది పండుగ రోజున మనము పచ్చడను స్వీకరించే ముందు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మంత్రాన్ని కానీ పఠించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. అయితే ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునేటువంటి పండుగలలో ఒక్కొక్క పండుగకు ఒక్కో సాంప్రదాయం, ఒక్కో పద్ధతి అనేది ఉంటుంది. ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి, ప్రత్యేకమైనటువంటి వంటకాలు అనేవి ఉంటాయి. ఆ విధంగా ఉగాది పండుగకు సంబంధించి మనం చేసుకునేటువంటి ప్రత్యేకమైన వంటలలో ఉగాది పచ్చడి కూడా ఒకటి. ముఖ్యంగా ఉగాది రోజున వేపపూత తినాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆయుర్వేదంలో వేపకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన శరీరంలోని ఎలాంటి రోగాన్నైనా ఎదుర్కోగల అద్భుత ఔషధంగా వేపను చెప్తూ ఉంటారు. ఈ వేపలోని అణువణువుని కూడా ఔషధంగా భావించి చికిత్సలలో వాడుతూ ఉంటారు. అయితే వేప పువ్వు లభించేది మాత్రం మనకు ఉగాది సందర్భంలోనే. ముఖ్యంగా వేప పూతనే ఇప్పుడు ఎండలు ప్రారంభం అయ్యేటువంటి సమయంలో కనుక ఏదో ఒక రూపంలో మనం స్వీకరించినట్లయితే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవే రావు. ఇంకా ఉగాది సమయానికి వాతావరణంలో ఒక్కసారిగా జరిగేటువంటి మార్పులు కూడా చిన్నపిల్లలకు, పసిపిల్లలకు ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మనకు ఏ వ్యాధులను కూడా మన దగ్గరికి చేరనివ్వదు. అందుకే ఉగాది పచ్చడిలో ప్రత్యేకంగా ఈ కాలాన్ని అనుసరించి వేప పూతను చేర్చారు మన పెద్దలు. అయితే మనము వేప పువ్వును ఉగాది పచ్చడిలో వేసే ముందు దాని యొక్క రెక్కలు మాత్రమే వేయండి, తప్ప మధ్యలో ఉన్నటువంటి మొక్కను వేయకండి. వేప పచ్చడి ఇంకా అది వేప పచ్చడిగా మారుతుంది. అలాగే ఉగాది పండుగ రోజున వేప పూత వేసినటువంటి పచ్చడిని ఆహారంగా తీసుకున్నట్లయితే మనకు ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. అలాగే ఉగాది రోజున ఉగాది పచ్చడిను ఉదయం వేకువజాములో 6 నుంచి 9 గంటల మధ్యలో స్వీకరించాలి. ఇంకా పిల్లలకు ఉగాది పచ్చడిను మనం ఇచ్చినట్లయితే వారిలో రోగ నిరోధక శక్తిని పెంచిన వారం అవుతాము. ఇంకా పిల్లలకు ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా. ఉగాది పచ్చళ్ళలో మనము ఎన్నో ఆరోగ్యకరమైనటువంటివి అన్నీ కూడా వేసాము కాబట్టి ఇంకా అది మన కష్ట సుఖాలకు, సుఖ సంతోషాలకు కూడా సంకేతం కాబట్టి ఉగాది పండుగ రోజున మనము ఖచ్చితంగా ఉగాది పచ్చడిను దేవునికి నివేదించిన తర్వాత మనం స్వీకరిస్తాము. అయితే మనం ఉగాది పచ్చడిను స్వీకరించే ముందు ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకాన్ని కనుక పఠించినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది, కష్టాలు అనేవే ఉండవు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.